हाय फ्रेंड्स, स्वामी एग्रीकल्चर बेलर यूट्यूब चैनल, स्वामी रेडलाइंस बेलर सेकंड चैनल चूडंडी। इला वाइट चक्रम स्ट्रक अवुता दारं कट अयिपोये समस्यलु चाला मंदिकि उन्नायि। दीनि वल्ल दारं एक्कुव तीसुकुंटुंदि, प्लस टाइम वेस्ट मनकि। इप्पुडु मनं दारं एला पेट्टालि, तर्वात ई दारानिकि संबंधिंचिन पैन मनं कोंतमंदि वच्चेसि एल रॉड पेट्टेस्तामु। ఇంకా ఇంకో టైప్ వచ్చేసి ఎల్ రాడ్ కాకుండా ట్రాక్టర్కి మనం బ్యాక్ సీట్ బ్యాక్ సైడ్న ఒక పైప్ లాంటిది వెల్డింగ్ చేసి స్ట్రైట్గా దానికి దారం పెట్టేసుకొని పైన మనకి లాస్ట్లో ట్రాక్టర్కి టాప్ ఉంటుంది కదా, ఆ టాప్లో గుండుగా తీసుకొని ఇక మామూలుగా మనం ఈ టూల్ బాక్స్ దగ్గర పెద్ద హోల్లో నుంచి సైడ్కి తీసుకొని దారం పెట్టేస్తాము. ఇలా కాకుండా మీకు ఎల్ రాడ్లో పెద్ద రాడ్ ఆల్టరేషన్ చేయటం జరిగింది ఈ వీడియోలో మీకు. అది ఎల్ రాడ్ కూడా మీకు ఇప్పుడు నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఆ టైపు ఆల్టరేషన్ చేసే సిస్టమ్ కూడా ఉంది. తర్వాత మీకు టూ లేయర్ దారం కూడా కట్ అవ్వకుండా దారం ఎలా పెట్టాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా వచ్చేసి మనం ఇక్కడ ఈ ఫస్ట్ ఈ పట్టీలో ఉండగా బయటికి తీసుకుంటాం కదా దారం, బయటికి తీసిన తర్వాత మనం అక్కడ నుంచి ఆ పైన ఆ బేరింగ్కి ఫస్ట్ బేరింగ్ వేసిన తర్వాత వైట్ చక్రానికి సెంటర్ హోల్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడొచ్చేసి ఈ ఇప్పుడు ఫస్ట్ గిల్క్ అయిపోయింది కదా, మనకి సెకండ్ గిల్క్లో ఉండగా బయటికి దారం తీసినప్పుడు డైరెక్ట్ అక్కడ బాణం మార్క్ చూపిస్తున్నాను చూడండి, ఆ స్కేల్ లాకు పైగా డైరెక్ట్ స్కేల్కి వేసేయచ్చు. డైరెక్ట్ అంటే కింద లాస్ట్ కింద ఉండే గిలక్ వేయకూడదు. ఆ గిలక్ వేయటం వల్ల ఏంటంటే కొద్దిగా మనం దారం పెట్టేటప్పుడు ఎప్పుడన్నా రన్నింగ్లో తెగిపోయినప్పుడు చాలామంది బండి ఆపుకోకుండా కూడా ఆ కింద గిలక్కి పెట్టడానికి ట్రై చేయడం వల్ల రోలర్ల దగ్గర చేయితులు లాక్కొని లోపలికి వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా కొంచెం ఇలా అయితే మీకు చేతులు అసలు రన్నింగ్లో పెట్టకూడదు. అయినా కూడా ఏంటంటే పైన అయితే కొంచెం సులువుగా ఉంటుంది, స్కేల్ చూడండి అలా స్పీడ్ లేస్తుందో. మీకు దారం కొంచెం తక్కువ పడుతుంది, ప్లస్ దారం కూడా కట్ అవ్వదు. ఇదిగో చూడండి, ఇది మనకు వచ్చేసి సెకండ్ టైపు. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ టైప్ ఏంటంటే ఎల్ రాడ్కి పెట్టేస్తాం, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సెకండ్ టైపు, మనం ఆల్టరేషన్ చేసే టైపు. ఇది కొంతమందికి ఆల్రెడీ వాడుతున్నారు తెలియదు. టైప్ త్రీ, ఇది వచ్చేసి మనకి ఎల్ రాడ్ ఇలా పైకి పెట్టడం వల్ల ఏమైందంటే ఆ దారం అనేది కింద వైపుకి జారిపోతూ ఉంటుంది, కాబట్టి దారం స్పీడ్ వస్తుంది, స్కేల్ స్పీడ్ ఎగుతుంది, దారం కట్ అవ్వదు. మీకు నా నెక్స్ట్ వీడియోలో రన్నింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు